హాయ్ హలో, వెల్కమ్ టు వజ్దా టీవీ. నేను మీ వెంకట్. బిగ్ బాస్ సీజన్ 3 డే 64 హైలైట్స్ ఏంటో చూద్దాం. ఇక ఎపిసోడ్లో నిన్నటి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు కంటెస్టెంట్స్. ఇక మన వరుణ్ మాత్రం మన శివజ్యోతిని ఎవరు నామినేట్ చేయలేదు, కేవలం 2 సార్లు బాస్ మాత్రమే నామినేట్ చేసేసాడని అందరికీ చెప్తున్నాడు. ఇక బాబా మాస్టర్ నన్ను నామినేట్ చేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతానంటూ పునర్నవితో చెబుతున్నాడు. ఇక మన రాహుల్ వెళ్ళిపోయాడు కదా, దాన్ని గుర్తు చేసుకొని పునర్నవి అండ్ మన వరుణ్ అండ్ మన వితిక తెగ బాధపడిపోతున్నారు. ఇక వీళ్ళు చేసే అన్ని పనులని మన రాహుల్ చూస్తున్నాడు అండ్ వింటున్నాడు కూడా. ఇక రాహుల్కి హౌస్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి బాస్ నుండి ఆదేశం కూడా వచ్చేసింది. ఇక రాహుల్ ఎంట్రీ సూపర్గా ప్లాన్ చేశారు బాస్. ఇక వచ్చేటప్పుడు రాహుల్ హౌస్ మెంబర్స్ అందరినీ మైండ్లో పెట్టుకొని వాళ్ళ మీద ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సాంగ్ వినగానే బా ఏం పాడాడు, నిజమైన సింగర్ రాహుల్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. నాకు కూడా ఇంకొకసారి ఆ పాట పాడితే వినాలనిపించింది. ఒక్కసారిగా రాహుల్ పాడడంతోనే వెంటనే గెస్ చేశారు వరుణ్, వితిక అండ్ మన పునర్నవి. అయితే వరుణ్ ఎగిరి గంతేశాడు, అంతకు మించి ఆనందంలో మునిగి తేలుతుంది మన పునర్నవి. ఇక హడావిడి చేస్తుంది వితిక. మొత్తానికి వాళ్ళ దోస్త్, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళకి అంతకు మించిన ఒక పర్సన్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారంటే ఈ 4 మెంబర్స్ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ బాబా మాస్టర్ అండ్ శ్రీముఖి కొంచెం డల్గా ఉన్నారు. శ్రీముఖి మన రాహుల్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడింది. ఆ విషయాన్ని మీరు చూస్తుంటే బాగా అర్థమై ఉండేది. అయితే ఇక రాహుల్ ఎంటర్ చేసి, ఇక రాహుల్ లేనప్పుడు రాహుల్ గురించి ఏం మాట్లాడుకునే అనే విషయాల గురించి కూడా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దీని తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ ఏమంటే, ఇద్దరు అపోనెంట్స్ ఎవరైతే వాళ్ళు ఒక స్టూల్స్ మీద ఇద్దరు చెరవైపు కూర్చునేసి హౌస్లో ఉండడానికి నీకు ఏ అర్హత ఉంది అనే విషయాల గురించి వాళ్ళకి వాళ్ళే చెప్పుకోవాలి. సో ఫస్ట్గా మన శ్రీముఖి అండ్ మన శివజ్యోతి పోటీ పడ్డారు. శివజ్యోతి శ్రీముఖి తను ఎందుకు ఇంట్లో ఉండాలి అనేది దానికి సంబంధించిన అర్హతల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. మొత్తానికి మన హౌస్ మెంబర్సు శివజ్యోతికి ఎక్కువ ఓట్స్ వేసి శివజ్యోతిని నామినేషన్ నుండి సేవ్ చేసేశారు. దెన్ మన శ్రీముఖి నామినేషన్లో ఉంది. అలాగే నెక్స్ట్ రవి అండ్ వితిక పోటీ పడ్డారు. రవి నామినేషన్లో ఉన్నాడు, మన వితిక సేవ్ అయింది. దాని తర్వాత మన బాబా మాస్టర్ పునర్నవి పోటీ పడ్డారు. పునర్నవి సేఫ్ అయింది, బాబా మాస్టర్ నామినేట్ అయ్యాడు. దీని తర్వాత రాహుల్ అండ్ మన వరుణ్ పోటీ పడ్డారు. కానీ ఇది పోటీగానే లేదబ్బా, ఎందుకంటే ఇద్దరు దోస్తులు నువ్వు ఉండాలంటే నువ్వు ఉండాలని వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ చూసారు, అది ఆసం. నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే హౌస్లో. మొత్తానికి వరుణ్ ఓటు కూడా మన రాహుల్కేసి రాహుల్ని సేఫ్ చేసి వరుణ్ నామినేట్ అయ్యాడు. ఇలా శ్రీముఖి, బాబా మాస్టర్, రవి అండ్ వరుణ్. చూద్దాం ఈ వారం ఎలిమినేషన్ ఎవరిని ఆకట్టుకుంటుంది అనేది. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వజ్దా టీవీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.